ట్రిపుల్ సెవెన్ ని వదిలేసి వెళ్ళే రోజు ఏమన్నా ఉంటుందా నీకు? ఫేస్ రివీల్ ఎప్పుడు? పిఆర్ బ్రో ఎక్కువ, నేను ఎక్కువ. స్టడీస్ అయిపోయాక పెళ్లి పెళ్లి ఎప్పుడు బ్రో? మరి నీ కుర్రోళ్ళకి వీడియోలు పెడతా అని మాటిచ్చి వీడియోలు పెట్టకుండా మానేసి భలేగా భలే తిరుగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు అయితే మొత్తం. సో హై గైస్, దిస్ ఇస్ ఏకే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఇన్ యువర్ న్యూ వీడియో. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నా. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన అంటే సో ఫాస్ట్ గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్ వచ్చేసరికి సో క్యూ అండ్ ఏ విత్ ఏజెంట్ 777 అనమాట. సో ఒక ఇంటర్వ్యూ టైప్ అనే చెప్పుకోవచ్చు. సో మంచి మంచి క్వశ్చన్లు అడుగుదాం మరి. సో ఏమంటాడో మన ఏజెంట్ మామ అయితే కనుక చూద్దాం మరి. హలో ఏజెంట్ బ్రో. చెప్పు బ్రో. ఏంటి బ్రో, చాలా రోజులకి వచ్చావు గ్రూప్ లోకి. ఏ కాలేజ్ ఏమేమి ఆడతారా బాబు? మొత్తం కాలేజ్లు, తిరుగుడు, ఫ్రెండ్స్ ఇవే ఎక్కువైపోయి. అదే అదేలే, మీ కుర్రోళ్ళకి వీడియోలు పెడతా అని మాటిచ్చి వీడియోలు పెట్టకుండా మానేసి భలేగా భలే తిరుగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. బ్రో ఎంజాయ్ చేస్తున్నానంటాను బ్రో, వాల్యూ లేదు నా కష్టానికి. కష్టానికి వాల్యూ కాదు, నువ్వు మాటిచ్చి ప్రామిసులు చేసి వీడియోలు పెట్టుకుని తిరుగుతున్నావు అంటే ఏంటి బ్రో? చూడు బ్రో, కావాలంటే ఎన్ని వీడియోలు లైన్ గా పెడతానన్న లాస్ట్ వన్ వీక్ నుంచి. వద్దొద్దు బ్రో, మీ కుర్రాళ్ళు అందరూ నాకు కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అన్న, ఏజెంట్ అన్న ప్రామిస్ చేసి మరి వీడియోలు పెట్టట్లేదు అంటున్నాడు. సారీ డార్లింగ్, దండం పెట్టి ఏమో తీస్తాను, సారీ. సరే సరే, చలో క్వశ్చన్లు అయితే అడుగుతాను, అన్ని పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయాలా, నిజం చెప్తానని ఒట్టి ప్రామిస్ చేయాలి. నేను ఫస్ట్ థింగ్ ఎప్పుడు నిజాలే చెప్తా, ప్రామిస్ చేసిన ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనైకే. ప్రభాస్ ఫ్యానా ఏంటి? ప్రభాస్ ఫ్యాన్ ఒకప్పుడు, రాధేశ్యాం తర్వాత కాదు. సరే సరే, ఇదంతా కాదులే కానీ చలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అందరికి అందరూ అడిగిందే, అందరికి కావాల్సిందే, జిఎఫ్ ఉందా? లేదు బ్రో, ఉంటే ఫస్ట్ నీకే చెప్తా. క్రీమ్ బిస్కెట్ తింటారా? కాదు, ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి లైక్ క్రష్, క్రష్ కూడా లేదా? క్రష్ అయితే లేదు బ్రో, నిజంగా అంటే క్రష్ అని తెలిసే లోపే ఆల్రెడీ నన్ను హాస్టల్ వేస్తారు. అది కాదు బ్రో, చిన్నప్పటి నుంచి కనీసం ఒక అమ్మాయి మీద కూడా మనసు పుట్టలేదా నీకు? లేదు బ్రో, మనసు పుట్టాలి ఇలాంటివి ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్రెండ్స్ ఇవే ఎక్కువ. ఓకే ఓకే, చలో లైక్ ఇప్పుడు నీకు ఒక 150K ఫ్యామిలీ ఉంది కదా? అవును. దానికి నీ హ్యాపీనెస్ ఎలా ఉంది అప్పుడు 150K రీచ్ అయ్యాక నీ రియాక్షన్? అంటే యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఒకవేళ ఇంత స్టేజ్ రాకపోయి అంటే అసలు నేను యూట్యూబ్ నడిపేవాడిని కాదు, ఎందుకంటే యూట్యూబ్ నా ప్యాషన్, ఇలాంటి సొల్లు డైలాగ్ చెప్పడం నాకు అసలే రాదు. ఫస్ట్ నుంచి అయితే నాకు యూట్యూబ్ ఏది ఇంత ఇంట్రెస్ట్ అనేది లేదు. కాకపోతే ఫస్ట్ లో ఎప్పుడైతే నేను హాస్టల్ లో ఉన్నానో ఇంటర్ లో ఉన్నప్పుడు ఇలైట్ మోషన్స్ బాగా ట్రెండింగ్ లో ఉండేవి. ఇలైట్ మోషన్స్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు నీ అమ్మాయి ఇట్లా వీడియోలు పెడితే వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఎలా క్రియేట్ చేయాలి తెలీదు, అది కూడా యూట్యూబ్ లో కొట్టా, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని కొట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక 3 లైట్ మోషన్స్ పెట్టేసా, వేరే వాళ్ళు ఎవరివో తీసుకొని కింద నా పేరు ఎడిటింగ్ లో, కైన్ మాస్టర్ ఎడిటింగ్ అప్పట్లో, అది చేస్తేనే ఒక పెద్ద ఎడిటర్ లా ఫీల్ అయిపోయినప్పుడు ఆ పేరు తీసేసి కింద నా పేరు పెట్టేవాడు, నా పేరు పెట్టి లైట్ మోషన్స్ పెట్టి పెట్టా. ఎంత పెట్టినా రీచ్ వెళ్ళట్లే వీడియోలో, హాస్టల్లో ఉండి చేస్తున్న 5 వీడియోలు పెట్టాయి లైట్ మోషన్ లో, 5 వ్యూలు 6 వ్యూలు వచ్చాయి. సర్లే ఇంకా మన ఫ్రెండ్ సర్కిల్ అందరు ప్రమోట్ చేసుకోవడం వల్ల మొత్తం ఈ వాట్సాప్ లో అవి ఇవి కొత్త క్రేజ్ అందరు చెప్తే మన వాళ్ళు అందరు చాలా మంది సపోర్ట్ చేయడం వల్ల ఒక 600 సబ్స్క్రైబర్లు లేరు దానికి. 600 సబ్స్క్రైబర్లు ఒక 500 వ్యూస్, 1000 వ్యూస్ అయినాయి అంతే. ఇంకా అలా అయితే వ్యూస్ రావట్లే, అప్పుడు మళ్ళీ అంతే 4 రోజులు వీడియోలు పెట్టా, అది కూడా ఏంటి 1 మినిట్ లేట్ మోషన్, తర్వాత ఆపేసా. తర్వాత ఒక సెకండ్ ఇంటి మళ్ళీ అయిపోయింది, ఇంటర్ అంతా అయిపోయింది, మళ్ళీ బీటెక్ వచ్చి కొంచెం అయ్యాక అప్పుడు స్టార్ట్ చేసా మళ్ళీ. గుర్తుంది కదా ఫస్ట్ నువ్వు నేను పిఆర్ కాల్ ఉన్నప్పుడు అరే నేను పెడతాను రా ఛానల్ అని పిఆర్ పెట్టాడు నాకంటే ముందు ఛానల్, సో వాడు పెట్టంగా నాకు అనిపించింది అరే నేను ఛానల్ పెడతాం కదా అని. అప్పుడు ఏంటంటే ముందు పెట్టిన దానికి గ్రోత్ ఎందుకు లేదు, ఇప్పుడు పెట్టిన దానికి గ్రోత్ ఎందుకు ఉంది అంటే ఒకటే రీజన్, ఎందుకంటే మొత్తం యూట్యూబ్ అంటే ఏంటి అన్ని తెలుసుకొని ఛానల్ పెట్టా, అందుకే త్వరగా రీచ్ వచ్చిందని నేను నమ్ముతా. ఎందుకంటే వంశీని నా కళ్ళ ముందే చూసా, ఎడిటింగ్ ఎలా చేస్తాడు లేకపోతే ఏదేది చేస్తాడు, అండ్ నిన్ను చూసా ఎలా వీడియోలు రీచ్ ఉంటాయి, ఎలా చేయాలి గేమ్ ప్లే వీడియోలు ఏంటి ఏంటి ఇదంతా తెలిసిపోయింది యూట్యూబ్ అంటే, మాక్సిమం ఐడియా వచ్చేసింది. సో అందుకే ఆ తర్వాత పెట్టేసరికి ఫస్ట్ నుంచే హెచ్డి క్లారిటీతో వీడియో, ఎవరినన్నా చూడు ఎప్పుడన్నా యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్ లో ఏంటంటే ఫస్ట్ లో క్లారిటీ వీడియోలు లేకపోతే ఇంట్రో బాగాలేకపోవడాలు ఇలాంటివి ఉంటాయి. నాది చూడు ఫస్ట్ నుంచి ఫుల్ క్లారిటీ వీడియోలు సేమే, ఎప్పటికీ అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏముంటుంది. అదే ఫస్ట్ నుంచి ప్రొఫెషనల్ గా దిగాము, ఫస్ట్ నుంచి అన్ని తెలుసుకొని దిగాం కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఎదిగానని నేను నమ్ముతా.
ఓకే, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నీ ఇన్స్పిరేషన్? నా ఇన్స్పిరేషన్ అయితే, ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు, అలానే ఏం లేదు. వీరు కాకపోతే నాకు తెలిసిన వాళ్ళే ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. నువ్వు ఇంకా వంశీ, సూర్యాబాయ్. అప్పట్లో మేము ముగ్గురం నడిపే వాళ్ళం ఛానల్స్. అంటే నా పక్కనే ఉంటూ ఛానల్ నడుపుతున్నారు కదా, అయితే అరే నా పక్కన ఉన్న వాళ్ళు అందరు ఇంత స్థాయిలో ఉన్నారు కదా, నేను పెడితే నాకేమైనా సపోర్ట్ వస్తుందో వీళ్ళ నుంచి, నేను ఎదగచ్చేమో అన్నట్టు ఒకటి ఇది. అంతే, ఓకే. సరే బ్రో, ఇంకా స్టడీస్ అయిపోయాక పెళ్ళి ఎప్పుడు బ్రో? మరి ఇంకా మస్తు టైం ఉంది ముందు. మా అమ్మని ఫుల్ ఫ్లెజ్గా హ్యాపీగా చూసుకున్నాక పెళ్ళి. పెళ్ళి అంటే ఒక ఎన్ని ఇయర్స్లో అవుతుంది చెప్తే కొంచెం, ఎక్కడ అవుతుంది, మా కుర్రాళ్ళని పిలుస్తావా లేదా మరి చెప్తే బాగుంటుంది. పెళ్ళి అయితే హైదరాబాద్లో చేసుకుంటానేమో, ఇండియాలో అయితే చేసుకుంటా, తెలంగాణ ఆంధ్ర ఇంతకు మించి అయితే ఏం లేదు. నార్త్ ఇండియాలో నార్త్ అమ్మాయి ఏమో, నేను యుఎస్ వెళ్ళిపోతా కానీ పెళ్ళి అయితే ఇండియాలో చేసుకోవచ్చు. నార్త్ వెళ్ళిపోతే నార్త్ అమ్మాయిని చేసుకుంటావా? నార్త్ అమ్మాయిని చేసుకుంటే కష్టం బ్రో, ఆ రోటీలు మనం తింటూ కూర్చోలేం. భరత్ మనకి బిర్యానీ తప్ప ఏం ఎక్కదు, అది రోటీలు తింటది, చాలా కష్టాలు వచ్చేస్తాయి. ఓకే, నార్త్ అమ్మాయిలకి అయితే ఛాన్స్ లేదంట. ఏజెంట్ పెళ్లి చేసుకోవడానికి నార్త్ అమ్మాయిలకి ఛాన్స్ లేదు, బ్రేకింగ్ న్యూస్. కాకపోతే మా ఇంట్లో మా అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది, నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, నేనేమన్నా లవ్ మ్యారేజ్ అయినా పర్లేదు, నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని తెచ్చుకో, పెళ్లి చేస్తా. జస్ట్ చిన్న క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఉంటది కదా, అది తప్ప ఇంకేదన్నా గానీ ఏ అమ్మాయిని తెచ్చుకో, నేనేమన్నా. సో గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్, సో చూసారు కదా, మీకు ఏజెంట్ పడేయండి, మరి అత్తారింటికి వెళ్ళిపోండి. చూసారు కదా, మరి ఎవరింటికి ఎవరు వద్దు, నాకు ఇప్పటికైతే వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, అంత టైం లేదు, అందుకే ఇలాంటి చెత్త ఫీలింగ్స్ అన్ని పుడతాయి అని చెప్పేసి ఫ్రెండ్ లిస్ట్ లో ఒక అమ్మాయిని కూడా పెట్టుకోవట్లేదు. సుఖీ బావా. ఓకే ఓకే, నైస్ బ్రో. సరే, ఇన్ ఫ్యూచర్ ఇంకేమన్నా డ్రీమ్స్ ఉన్నాయా నీకు, గోల్స్? ఇంకా యూట్యూబ్ డ్రీమ్స్ అయితే సమాజ సేవ చేయాలని కొంచెం ఒక సైడ్ లో ఉంది. అంటే సమాజం అంటే వేరే వాళ్ళు ఎవరికో కాదు, సబ్స్క్రైబర్స్ కి. ఓకే, సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇప్పుడు ఉన్నాను, ఇన్స్టాలో ఎవరో ఒక ట్యాగ్ చేసి అన్న అర్జెంట్ గా ఒకసారి నాకు మెసేజ్ చేయి, రిప్లై ఇవ్వాలి అంటారు. వాళ్ళకి నేను రిప్లై ఇస్తా, రిప్లై ఇస్తే అంటారు అన్న మా నాన్నకి అస్సలు హెల్త్ లో బాగాలేదు, ఇంత కొంచెం ఒక 20-30 వేలు ఉంటే పంపి అంటే. ఎలా, నాకు వచ్చేదే నెలకి చాలా తక్కువ, దాంట్లో ఇప్పుడు నేనున్న స్టేజ్ కి వాళ్ళని పోషించలేను, నేను వాళ్ళకి ఏం చెప్పలేను. అలాంటి వాళ్ళని హెల్ప్ చేస్తే చాలు. అంటే మా డాడీ హాస్పిటల్ పేరెంట్స్ వరకే, మా పిల్లకి రింగు కొనియాలి డబ్బులు పంపి అంటే నేను పంపాను. అదేలే, అందరికీ ఉంటది, ప్రతి యూట్యూబర్ కి ఆ కోరిక అనేది ఉంటది, బట్ మనకు వచ్చే ఇన్కమ్ అంత ఉండదు మనకి. కానీ ఏదో ఒక రోజు ఆ స్టేజ్కి వెళ్ళి అలా చేయాలని. నీకు ఫ్రీఫైర్ లో ఫస్ట్ పరిచయమైన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బిఎన్ఆర్ కన్నయ్య అని ఒక అతను ఉంటాడు. ఓకే, సో చలో అయితే ఈ క్వశ్చన్ అడుగుదామా? సరే, పిఆర్ బ్రో నీకు ఎప్పటి నుంచి పరిచయం? పిఆర్ బ్రో పరిచయం అయ్యాక వాడి గురించి ఏమనుకున్నావు, నిజంగా చెప్పాలి నువ్వు. పిఆర్ బ్రోనా? పిఆర్ బ్రో ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఏంట్రా వీడికి ఇంత యాటిట్యూడ్, వీడు ఒక్కడే ప్లేయర్ అనుకుంటున్నాడు, వీడు అక్కని కొట్టి చూపిస్తా నేను అన్నట్టు ఫీలింగ్ ఉండదు అనమాట. ఫస్ట్ అని కలిసినప్పుడు ఏంటంటే, అప్పుడు టీమ్ లావా గిల్లో ఉండేవాడు, సునీత గిల్లో. అప్పట్లో ఈ బ్యాచ్ ఉండేది కాదు కదా, స్ట్రీమర్ బ్యాచ్ ఉండేది. ఆ స్ట్రీమర్ బ్యాచ్ ఉన్నప్పుడు అయితే ఒక ఫీలింగ్ ఉండేది, అమ్మ స్ట్రీమర్ బ్యాచ్ గిల్లరా వీడు. నా దృష్టిలో నేను చూసిన సునీత అంటే అమ్మ ఎంత ఫేమస్ ఆమె. అప్పట్లో 1 మిలియన్, 1.5 మిలియన్ ఆమెకి. ఇప్పుడు అంటే 6-7 మిలియన్ కి వెళ్ళిపోయింది, కానీ 1.5 మిలియన్ ఉన్నప్పుడు బాబోయ్ అసలు ఏంటి సునీత గిల్లో ఉన్నాడా, నిజమా ఫేకా, స్ట్రీమర్ బ్యాచ్ కనిపిస్తుంది అది ఇది అంటే, ఓన్లే దాని తగ్గట్టు మనకు తెలిసినోడే కదా అంటే, లేదు నిండా యాటిట్యూడ్ పొట్ట ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద యాటిట్యూడ్ ఉంది వాడికి పొట్ట నిండా. అప్పట్లో ఉండేది, కానీ ఒకసారి క్లోజ్ అయ్యాక నా కోసం ఏదన్నా చేస్తానండి అని అనిపించింది వాడు నా కోసం ఏదైనా. పిఆర్ బ్రో స్టార్టింగ్ లో యాటిట్యూడ్ చూపిస్తాడు, తర్వాత మళ్ళీ మంచిగా అవుతాడు. మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉంటాడు అంటే తెలుసు వాడికి ఎవరితో ఎలా ఉండాలి అని. అంతే. సో చలో, ఇంకా ఇంకేంటంటే, పిఆర్ బ్రో ఎక్కువ, నేను ఎక్కువ అంటే అంటే సార్, అది సార్ మా అమ్మే పిలుస్తుంది, మళ్ళీ వస్తా. ఓకే, చెప్పాలి తప్పదు, చెప్పి తీరా. అంటే మీ మమ్మీ ఎక్కువ, మీ డాడీ ఎక్కువ అంటే ఏం చెప్తావు? అలా అంటే ఇద్దరే ఎక్కువే అంటాను. నాకు మీరు ఇద్దరు ఎక్కువ అంటే పిఆర్ బ్రోతో నన్ను పోలుస్తున్నావా, పులిహార రాజుతో నన్ను పోలుస్తున్నావు కదా? సరే బ్రో,
ఆ విషయంలో అయితే వాడే బ్రో, పులిహోర ఎక్కువ కలిపేదంటే వాడే. మరి ఇంకే బ్రో, నేను నాకు కూడా తెలుసు కదా చాలా డీసెంట్ బాయ్ నేను అసలుకే. అంటే అంటే ఉంటాయి కదా బిఫోర్ ఆఫ్టర్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఇలాంటి నీకు సెట్ అయితే బాగా, ఆన్ స్క్రీన్ ఒకలాగా ఆఫ్ స్క్రీన్ ఇద్దరుతో అలా బాగుంటాయి. చిచ్చిచ్చి నిజం అనుకుంటారు భయ్యా, ఆపే భయ్యా. ఓకే, సో ఇంకా 777 ని వదిలేసి వెళ్ళే రోజు ఏమన్నా ఉంటుందా నీకు? ఏంటి 777 గిల్డా చచ్చినా రాదని మాత్రం చెప్పండి, రేపే వెళ్ళిపోతా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నాకెందుకు బ్రో ఈ గిల్డ్, ఎవడి గిల్డ్ ఇది? నా గిల్డ్ని పెట్టుకుంటా నాకెందుకు ఇవన్నీ? అవునా, సరే బ్రో, సరే సరే. అయ్యో అయ్యో, 777 అట్లా వెళ్ళాలంటే ఎప్పుడో వెళ్ళిపోయాను కదా. నాకు 20K సబ్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోయాను కదా, లేకపోతే 50K వచ్చినప్పుడు వెళ్ళిపోయాను, 100K వచ్చినప్పుడు వెళ్ళిపోయాను, 150K వచ్చినా వెళ్ళలేదు, 1 మిలియన్ వచ్చినా ఇదే గిల్డ్ లో ఉంటా. అయినా నా గిల్డ్ లైన్స్ నేను వెళ్ళిపోయేది ఏంది బ్రో, కామెడీగా మీరు వెళ్ళిపోండి కావాలంటే. ఓకే ఓకే, సరే సరే, ఏమి కాదు కానీ సరే. ఫేస్ రివీల్ ఎప్పుడు? రేపే చెప్పు బ్రో, అన్నిటికీ జోక్ చేస్తావేంటి బ్రో నువ్వు, నాకు అర్థం కాదు. జోక్ ఏంట్రా, నేను చెప్పా 50K కంప్లీట్ చేయి, నా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్ రివీల్ చేస్తా అని. పక్కా చేయకపోతే నేనే చేసేస్తాను అయితే నా ఛానల్ లో. చేసుకో, 50K అయ్యాక నేనే ఇన్స్టాలో పోస్ట్ పెడతా. షూర్, కాకపోతే మొత్తం ఫేస్ ఉండదు, గ్యారంటీ అయితే ఇస్తా, కానీ నా ఫేస్ అయితే రివీల్ అవుతుంది. అదంతా సంబంధం లేదు బ్రో, నువ్వు పెట్టకపోతే గనక మొత్తం ఫేస్ తో 50K చేయమని, పెట్టకపోతే గనక నా ఛానల్ లో, నా ఛానల్ లో నీ ఫేస్ రివీల్ చేసేస్తాను. అది మీద ఓకే ఓకే, 50K పక్కా చేస్తాను. ఇంకా షూర్, డామ్ షూర్ గా. సరే, చూసారు కదా కుర్రోళ్ళు, ఒకవేళ 50K చేయకపోతే గనక నాకు వెంటనే మెసేజ్ చేయండి, అందరూ ఇన్స్టాలోని నేనే చేసేస్తాను, నా ఛానల్లో నేనే వీడియో పెడతాను, ఏజెంట్ రివ్యూల్స్ అని ఫేస్ రివ్యూల్ అని. మన దగ్గర ఉండే ఫోటోలు ఏం కంగారు పడకండి, నావి కూడా వాడి దగ్గర ఉంటలే, వాడు అప్పుడే చేయట్లేండి, ఎందుకంటే మనం మాట ఇవ్వలేదు, మనం మాట అంటే దిగజారలేదు కాబట్టి. సో మనం నమ్మకంగా ఉంటాం, మనం చేస్తా అన్నప్పుడు పక్కా చేసేయాలి తప్పదు. సో ఆడు చేస్తా అన్నాడు, చేయకపోతే కనుక నేను చేసేస్తాను. మీకు మీకు ఎవరికి మోసం చేయనివ్వరు, నేను దగ్గరుండి చూసుకుంటాను. సో చలో ఇదే మరి, ఇంకా ఇవాళ వీడియో వచ్చేసరికి సో ఎండ్ మళ్ళీ ల్యాగ్ అయితే మీరు ఎక్కువగా చూడరు కాబట్టి ఇంక ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఇంకా ఏమన్నా క్వశ్చన్లు అడగాలంటే ఎప్పుడు నీ డైలాగులు నీ ఎండింగ్ లే. సో చలో డార్లింగ్స్, ఇది మరి మన ఈ రోజు వీడియో వచ్చేసి మన వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే మన వీడియోని ఇంకెవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవతే, అంటే నాది కాదులేండి ఏకీగడది, సో సబ్స్క్రైబ్ చేసుకోవతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో ఏకీగడ మీ ముందుంటాడు, అందరు అమ్మాయిల గుండెల్లో ఏకీగడకుండా. See?